పులివెందులను అభివృద్ధి బాటలోకి నడిపించే కార్యక్రమం ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రతి అడుగులోను పులివెందుల అభివృద్ధి కనిపించేట్టుగా అడుగులు పడ్డాయి వాటికి సంబంధించి గతంలో మనం చేసిన శంకుస్థాపనలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ రోజు ప్రారంభించడానికి సిద్ధం అవుతా ఉన్నాయి ఇప్పుడే ఇదే ప్రక్రియలో భాగంగానే ఇక్కడే అతి ఆధునిక వసతులతో కూడిన వైఎస్ఆర్ బస్ టెర్మినల్ ను కూడా ఇక్కడే ప్రారంభించడం జరుగుతా ఉంది రోజు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇక్కడే ఈ రోజు ఇక్కడ కట్టిన ఈ బస్ టెర్మినల్ చాలా చక్కగా మిగిలిన బస్ టెర్మినల్ కంటే బస్ టెర్మినల్స్ కన్నింటికి కూడా ఇది ఒక రోల్ మోడల్ గా ఉండేట్టుగా చాలా చక్కగా ఇక్కడ బస్ టెర్మినల్ అనేది కట్టడం జరుగుతా ఉంది ఒకవైపున వేగంగా ఇక్కడ పనులు జరుగుతా ఉన్నాయన్న సంగతి కూడా తెలిసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడే ఇదే బస్ స్టాప్ ఇదే ఇక్కడే బస్ టెర్మినల్ కు సంబంధించిన రకరకాల మాటలు కూడా విన్నాం కొద్ది రోజుల కిందట నేను సోషల్ మీడియాలో ఒక మాట విన్నా గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పునరుద్ధరణలో బస్ టెర్మినల్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఇక్కడ మనం ఉన్నాము అని చెప్పి చెప్పాడు వేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉంటే ఆ పనులు కనిపిస్తా ఉన్నా కూడా ఇటువంటి పెద్ద మనుషులు తోడు ఒక నెగటివ్ మీడియా మన కర్మ ఏమిటి అంటే ఇవాల మనం యుద్ధం చేస్తా ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారితోనో ఒక తెలుగుదేశం పార్టీతోనో కాదు మనం ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం ఆ వ్యవస్థ ఎవరో తెలుసా ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక TV5 వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా ఎలా తయారయ్యారంటే ఒక గ్లాసులో నీళ్లుంటాయి ఆ నీళ్లు ముక్కాలు భాగం దాకా నీళ్లు వచ్చింటాయి గ్లాసులో అటువంటి గ్లాసును చూపించినప్పుడు ఆ పావుల భాగం పైన ఇంకా నీళ్లు నిండని ప్రాంతం పాటు చూపించి గ్లాస్ అంతా నిండిపోలేదు నీళ్లే లేవన్నట్టుగా చూపించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ముఖాలు బాగా నిండింది అన్నది మాత్రం చూపించరు అటువంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది